హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో హఠాత్తుగా మారిన సీన్, అందరి నోట వైసీపీ మాట. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అధికారంలోకి రాబోయే పార్టీపై రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అనూహ్యంగా ఒక అంశాన్ని ఒక వర్గం మీడియా జనాల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. పోలింగ్ భారీగా నమోదైంది కాబట్టి అది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటే, అందువల్ల అధికారం కూటమిదే. చరిత్రలో ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయంటూ బలంగా ప్రచారం తెరపైకి తెచ్చింది. దీంతో ఒక వర్గం ప్రజానీకం ఈ విషయాలను బలంగా నమ్మిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లు బరిలోకి దిగారు. ఈ క్రమంలో టీడీపీ మీద 1:1.5 బెట్టింగ్ జరిగిన పరిస్థితి, పెరిగిన పోలింగ్ కారణాన్ని చూపెడుతూ కూటమి గెలుపును కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. కట్ చేస్తే ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని తెలుస్తోంది. ఐపాక్ టీమ్ని కలిసిన తరువాత జగన్ పూర్తి ధీమాగా చెప్పడమో లేక టీడీపీ అధినేత మహానాడుని వాయిదా వేయడమో కారణం ఏదైనప్పటికీ గత 24 గంటల నుంచి వైసీపీ అధికారంలోకి రాబోతోందంటూ బెట్టింగ్ పెట్టేవాళ్లు ఎక్కువైపోయారని అంటున్నారు. అవును, ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. పోలింగ్ ముగిసినప్పటి నుంచి కూటమి గెలుస్తుందంటూ బెట్టింగ్ ఎక్కువగా సాగగా గత 24 గంటల నుంచి వేవ్ మొత్తం మారిందని అంటున్నారు. గతంలో లగడపాటి మాటలు నమ్మి మునిగిపోయాము. ఈసారి ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే మాటలు నమ్మి మరోసారి మోసపోలేము అనే కనువిప్పు బెట్టింగ్ రాయళ్లలో కలిగిందని చెబుతున్నారు. పైగా పెరిగిన ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పలేమని, పథకాలు పోకూడదంటే జగన్నే గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అది ప్రభుత్వ అనుకూల ఓటు కూడా అయి ఉండొచ్చని భావించారని చెబుతున్నారు. ప్రధానంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు, సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్కు హాజరవడం అనేది ప్రో గవర్నమెంట్ ఓటింగ్ అని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో లోకల్ సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నాయని, ఇదే సమయంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్లో సుమారు 90% వైసీపీకి వేశారని, బీసీలు కూడా 50%, కాపు మహిళలు 50-60% జగన్కి జయ కొట్టిన పరిస్థితి అనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కూటమి గెలిస్తే ఇప్పుడు కరెక్ట్గా అందుతున్న పథకాలు ఆగిపోతాయని, పైగా అంతగా జగన్పై వ్యతిరేకత రావడానికి గల కారణాలు కూడా లేవని, కోవిడ్ లాంటి కారణం దొరికినా ప్రజలకు పథకాలు ఆగకుండా అందించారని ప్రజల్లో విశ్వాసం బలంగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో జగన్ కంటే ఎక్కువ పథకాలే ఇస్తామని చంద్రబాబు చెప్పినా అధికారంలోకి వచ్చిన తరువాత టెర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయని, నమ్మే పరిస్థితి లేదని భావించారని చెబుతున్నారు. పైగా వైఎస్ జగన్పై ఒక వర్గం మీడియాలోనూ టీడీపీ నేతలు చెబుతున్న మాటల్లో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తుందని, గ్రౌండ్ లెవెల్లో మాత్రం వీరు చెబుతున్నంతగా ప్రచారం చేస్తున్నంతగా అయితే వ్యతిరేకత లేదని అంటున్నారు. దీంతో మరోసారి ఏపీలో ఫ్యాన్ గొక్కపట్టి తిరగడం కన్ఫర్మ్ అనే చర్చ ఒక్కసారిగా మొదలవడంతో బెట్టింగ్ రాయుళ్ల ఆలోచన సరళి కూడా మారిందని, ఫలితంగా వైసీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్ చేసే వారి సంఖ్య బాగా పెరుగుతుందని చెబుతున్నారు.